హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 దాకా అవుతుందండి. ఇప్పుడైనా ఇంట్లో పనులు, ఇదిగో ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. మొత్తం కూడా ఎలా పడితే అలా చేశారనమాట. రెండు లైనింగ్లు తడిపేసి ఆరబెట్టుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే మా చిన్నోడు వచ్చేసి ఆ పైపు, వాటర్ పైప్ ఉంటుంది కదా, అది తీసేశాడు. వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి అండి. బాత్రూంలోకి పెడతానమాట. ఈ ట్యాబ్, ఈ గొట్టం ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది బయటకు వెళ్తాయి కదా, అదంతా బయటకు వచ్చేసినాయి ఫ్లోర్ మీదకి. అవంతా క్లీన్ చేసేసరికి ఇవి కూడా తడిచిపోయినాయి అండి కొద్దిగా. అవన్నీ బయట పెట్టాను. తర్వాత ఒక బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పేసి రెడీ అయితే పెట్టాను, ఒరిజినల్ క్లాత్. లైనింగ్ కూడా తరిపేసుకున్నాను, ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. అయితే మన వాళ్ళకి ఫ్రిల్స్ బాగా నచ్చినాయంట. గ్యాదరింగ్ ఫుడ్తో పని లేకుండా బల్లె పెట్టేసావక్క, ఒకసారి అయితే చూపిస్తావా అని. ఈ క్లాత్ అనేది మనకి లాంగ్ ఫ్రాక్ కుట్టినప్పుడు బార్డర్ కట్ చేసేసాను. ఆ క్లాత్ పాడేస్తుంటే ఇంకొకసారి మీకు చూపించేసి అది పాడేద్దాం అనిపించింది. వేస్ట్ క్లాత్ అనమాట, కింద బార్డర్ వచ్చింది కదా, అది పెట్టొద్దన్నారు కస్టమరు. తీసేసి మొత్తం అంతా కూడా పెట్టేశాను, అదే తీసేసి ఫ్రాక్ కుట్టాను. ఈ క్లాత్ని పాడేసే ముందు ఒకసారి మీకు చూపిద్దాము. ఫ్రిల్స్ పెట్టాని తీసుకొచ్చానండి బయట పాడేసి ఉంటే. బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట వేస్ట్ క్లాత్లు అన్నీ కూడాను. సరే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఫ్రిల్స్తో లేకుండా ఇది చూడండి, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే, ఇంకేమీ లేదు. ఎంత బాగా వస్తుందో తెలుసా మీకు, చెప్తే నమ్మరు కానీ సూపర్ అంటే సూపర్. అసలు గ్యాదరింగ్ ఫుడ్తో పని లేదండి. ఆ గ్యాదరింగ్ ఫుడ్ యాక్చువల్గా అయితే లాంగ్ ఫ్రాక్లు బాగుంటుందని తీసుకున్నాను. అయితే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కస్టమర్ మైండ్ సెట్ చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి, తక్కువ క్లాత్లో అయిపోవాలి. అయితే తక్కువ క్లాత్లో అవ్వాలి అంటే గ్యాదరింగ్ ఫుడ్ బెస్టే, కానీ మరీ చిన్న చిన్నగా ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ ఫ్రిల్స్ రావడం వల్ల వాళ్ళకి అంత కొంచెం బాగా కనిపించాలంటే ఈ మెత్త చాలా బాగుంటుందండి. ఏం లేదు, 1 ఇంచ్కి మనం ఇప్పుడు కుట్టాం కదా, అది పాదం అనేది కంప్లీట్ అయ్యేలోపు, అంటే పాదం అంతా మన వైపుకి వచ్చేలోపు ఇంకో ఫ్రిల్ పెట్టేయాలన్నమాట. ఇది ప్రాక్టీస్ వల్ల వస్తుందండి, నేను చాలా ప్రాక్టీస్ చేసేదన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడితే లుక్ వచ్చేది కాదు లాంగ్ ఫ్రాకులకి, అప్పుడు బాగా కుట్టేదాన్ని. ఇంకా లాంగ్ ఫ్రాకులు అంటే ఇంకా నా దగ్గరికే వచ్చేవారనమాట, అంత క్రేజ్ ఉండేది. ఈ మధ్యన మరీ బ్లౌజులు కూడా బాగా ఫేమస్ అయిపోవడం వల్ల 2 ఇయర్స్ నుంచి నాకు అవి ఎక్కువ వస్తున్నాయి. ఇవేమో అంతగా పట్టించుకోవట్లేదు, ఇంకా మీకోసం తీసుకుంటున్నాను. ఇది క్లాత్ అనేది వేస్ట్ క్లాతే కదా, ఒక్కసారి మీకు చూపించేసి పాడేద్దామని చెప్పేసి ఇలాగా స్టిచ్ వేసానండి. చూసారు ఎంత బాగా వచ్చిందో, చాలా లుక్ అనేది ఇంకా ఆసమ్ అండి. ఫ్రిల్స్ మన గ్యాదరింగ్ ఫుడ్ కూడా వేస్ట్ అనిపిస్తుంది, అంత బాగా వస్తుంది తక్కువ క్లాత్లోనే. మామూలుగా ఎక్కువ క్లాత్ కాదు, తక్కువ క్లాత్లోనే చాలా సింపుల్గా చాలా నీట్గా వస్తుంది. ఇంకా దీంతో పని లేదనమాట, చూడండి ఎంత బాగుంది. చూసారా, అక్కడ మనం పీకో చేయలేదని చేస్తే మాత్రం మొత్తం అలాగ కరువు కరువు లాగా తిరుగుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది టిప్ ఏం చెప్తున్నానంటే, వేస్ట్ క్లాత్ని పాడేసే బదులు మన వ్లాగ్ ఛానల్లో పెట్టి ఒకసారి పోస్ట్ చేద్దాం అనిపించింది, అందుకని వెంటనే షూట్ చేశాను. ఇంకా దీన్ని పాడేయటం ఇంకా మీకోసమే ఇది. ఓకేనా, నచ్చిందా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, టిప్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.